వైద్య చరిత్రలో మరో సంచలనం ఆవిష్కృతమైంది వీర్యం అండం లేకుండానే బిడ్డ పుట్టుకను సాధ్యం చేశారు సైంటిస్టులు అసలు ఇది ఎలా సాధ్యమైంది ఇలా ఉత్పత్తి అయిన పిండాల వల్ల ఉపయోగం ఏమిటి తెలుసుకుందాం పురుష వీర్య కణాలు ఆడవారి అండాలు కలిసి ఫలదీకరణం చెందితేనే పిండం ఏర్పడుతుంది అలా ఏర్పడిన పిండం నవమాసాలు తల్లి గర్భాశయంలో ఎదిగి శిశువుగా భూమిపైకి వస్తుంది ఇదేం కొత్త విషయం కాదు అయితే సైన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో ఇజ్రాయెల్కి చెందిన శాస్త్రవేత్తలు అద్భుతాన్ని ఆవిష్కరించారు అండం వీర్య కణాల అవసరం లేకుండానే కృత్రిమంగా ల్యాబ్లో ఓ పిండాన్ని తయారు చేశారు గర్భాశయంలో ఏర్పడిన మానవ పిండం ఎలా ఉంటుందో అచ్చం అలాంటి కృత్రిమ పిండాన్ని రూపొందించారు ఈ ఆవిష్కరణ గురించి విన్న ప్రపంచం ముక్కు మీద వేలేసుకుంది ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇంతకీ కృత్రిమ పిండాన్ని ఎలా ఎందుకు తయారు చేశారు దీని వెనక ఉద్దేశం ఏమిటి ఇజ్రాయెల్లోని వెయిమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఈ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ పిండాన్ని అభివృద్ధి చేశారు మానవ పిండాన్ని అభివృద్ధి చేయడానికంటే ముందు ఎలుకలపై ప్రయోగం చేశారు ఎలుకల నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ల్యాబ్లోని ఓ కంటైనర్లో భద్రపరిచారు అత్యాధునిక టెక్నాలజీ సాయంతో తల్లి కడుపులో ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేశారు అందులోని పోషక జలం ప్రభావంతో వీర్య కణాలు అండాలు లేకుండా స్టెమ్ సెల్స్ ఫలదీకరణం చెంది అండం ఏర్పడింది ఎలుకలపై చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు కృత్రిమంగా మానవ పిండాన్ని అభివృద్ధి చేశారు ఈ కృత్రిమ పిండం నిర్మాణం పూర్తిగా మానవ పిండాన్నే పోలి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు మానవ పిండంలో ఉన్నట్లుగానే ప్లాసెంటా యోక్ సాక్ క్రోనిక్ సాక్ ఇతర కణజాలాలు ఉన్నాయని తెలిపారు అంతేకాకుండా పిండం అభివృద్ధి కూడా తల్లి కడుపులో ఉన్నట్లుగానే ఉందని తెలిపారు ప్రస్తుతం ఈ కృత్రిమ పిండం రోజులదేనని నెలలు నిండిన కొద్దీ అవయవాలు అభివృద్ధి చెందడం మొదలవుతుందని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జాకభాన్నా మీడియాకు వెల్లడించారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తమ ప్రయోగంలో భాగంగా ముందు స్టెమ్ సెల్స్ ప్రధానంగా నాలుగు రకాల కణాలుగా విడగొట్టారు ఎపిబ్లాస్ట్ హైపోబ్లాస్ట్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెసోడమ్ ట్రోపోబ్లాస్ట్ అనే నాలుగు రకాల కణాలుగా స్టెమ్ సెల్స్ ను వేరు చేశారు ఈ నాలుగు రకాల కణాలను పలు రసాయనాల సహాయంతో నిర్ణీత నిష్పత్తిలో కలిపి ల్యాబ్లో చేసిన ప్రయోగాలతో కృత్రిమ పిండం అభివృద్ధి చెందింది ఎపిబ్లాస్ట్ కణాలు పిండంగా అభివృద్ధి చెందాయి పిండం అభివృద్ధి చెందడానికి కావలసిన ఆక్సిజన్ న్యూట్రిషన్స్ అందించే ప్లాసెంటాగా అంటాగా సెల్స్ అభివృద్ధి చెందాయి ఇక హైపోబ్లాస్ట్ కణాలు యోక్సాక్స్ సపోర్టింగ్ గా ఉండగా ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెసోడర్మ్ పిండం నిర్మాణంలో సహాయపడ్డాయి ల్యాబ్లో కృత్రిమ పిండం అభివృద్ధి చేయడం వల్ల వైద్య రంగం మెడిసిన్ తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చన్నది కాదనలేని నిజం అటు గర్భిణులపై క్లినికల్ ట్రయల్స్ అనుమతించారు దీంతో మానవ గర్భాశయంలోని పిండం అభివృద్ధి చెందే సమయంలో ఏ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై ఇప్పటికీ స్పష్టత తక్కువగానే ఉంది కాబట్టి కృత్రిమ పిండాలు అభివృద్ధి చేయడం వల్ల వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఇలా ఏర్పడిన అవయవాలను అవసరమున్న పేషెంట్లకు మార్పిడి చేసే అవకాశం ఉందని జాకబ్ హన్న ఆశాభావం వ్యక్తం చేశారు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరింత చక్కగా కాపాడేందుకు ఉపయోగపడే ఈ ఆవిష్కరణ వైద్య చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి తెరలేపనుందన్నది కాదనలేని నిజం